విశ్వ ఆత్మలకు ఒకే పిత అరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే పిత అరంధాముడు పరమాత్మ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మన ముందు విచ్చేసి ఉన్నారు. వారెవరో కాదు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణరావు గారు, బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ముఖ్య సంచాలకురాలు అయిన దాది జానకి గారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఒక గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. ఆయన మనతో తన యొక్క అనుభూతుల్ని, తన యొక్క అనుభవాలని మనతో షేర్ చేసుకోవడానికి గాడ్లీవుడ్ స్టూడియోకి వచ్చారు. ఆయనతో కలిసి ఆయన యొక్క అనుభూతుల్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం, ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక సంస్థ, మీరు వినే ఉంటారు. సో ఇక్కడికి మీరు మొదటిసారి విచ్చేయడం జరిగిందండి? నేను ఇది మొదటిసారి కాదండి రావటం, రెండోసారి. నేను ఫస్ట్ టైం 99లో వచ్చాను, అది కూడా పొలిటికల్ సెమినార్కి వచ్చాను. ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను పొలిటీషియన్ కాదు, అప్పుడు నాకు ఏ పదవి లేదు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే నేను పార్లమెంట్ మెంబర్ అయ్యాను. మళ్ళీ సెకండ్ టైం కూడా మెంబర్గానే ఉన్నాను. 7 సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నాను. అక్కడికి వచ్చిన టైంలో నేను అప్పుడు నాకే పదవి లేదు. ఇదంతా నేను అనుకుంటాను ఇది యొక్క పూర్వజన్మ యొక్క, నేను ఇక్కడికి వస్తానని అంత వస్తానని నేను ఇప్పుడు అనుకోలేదు. రావటం రాకపోవడం అనేది నా చేతిలో లేదనిపించింది. ఆ రోజున అనుకోకుండా వచ్చాను, చూశాను, ఇదంతా గమనించాను. ఇందులో ఉన్న ప్రశాంతత, శాంతి, మనిషి ఎవరు శాంతి కావాలి అనుకుంటే ఆధ్యాత్మిక చింతనతోనే సాధ్యం. అది మీకు మొదటి నుంచి ఆధ్యాత్మికత అంటే ఇంట్రెస్ట్ ఉండేదా, ఇప్పుడు పెరిగిందా? మొట్టమొదటి నుంచి లేదండి, నాకు ఇప్పుడు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటాయి, రాజకీయాల్లో అనేక సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. మరి ఇటువంటి సమయాల్లో మనిషి అశాంతికి గురవుతాడు. అశాంతికి గురైతే మనశ్శాంతిని కోల్పోతాం, మనం అశాంతికి గురైతే మన పక్కన ఉన్న కూడా అశాంతికి గురి చేస్తాం. మరి ఇది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది కొంతవరకు, అంటే ఏదైనా కూడా మనం పని చేసుకుంటూ పోవాలి, రిజల్ట్ కోసం ఎదురు చూడాలి. జీవితంలో అన్నీ సాధ్యపడవు, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. అందరినీ కూడా కన్విన్స్ చేయలేం, కొంతమంది కన్విన్స్ కారు. వాళ్ళ వల్ల మనం మనశ్శాంతి పాడు చేసుకుంటాం కంటే మన డ్యూటీ మనం చేసుకుంటూ పోతాం, మనం సక్రమంగా చేస్తున్నామా లేదా అని చెప్పి మనం అంతరాత్మకి సమాధానం చెప్పుకుంటూ మనం న్యాయంగా ధర్మంగా నిజాయితీగా ఉంటే రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. మనశ్శాంతి అనే దాన్ని పాడు చేసుకుంటూ మన చేతుల్లోనే ఉంటుంది, బాగు చేసుకుంటూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ బాగు చేసుకోవడం, పాడు చేసుకోవడం అనేది ఆ బ్యాలెన్స్ కూడా ఈ రోజుల్లో తెలియట్లేదు మనకి, ఎలా చేసుకోవాలి తెలియట్లేదు. అంటే ప్రజలకి సమస్యలు ఎక్కువైపోయినాయి, ప్రపంచంలో అశాంతి పెరిగిపోయింది. డబ్బు ఉన్నవాడు కూడా ఇంకా డబ్బు కావాలని ప్రశాంతంగా బతకలేకపోతుంది, ఇంకా అశాంతి. ఉన్నదాంతో తృప్తి పడక నాకు ఇంకా డబ్బు కావాలంటే అశాంతి, ఉన్న పదవితో తృప్తి పడకుండా నాకు ఇంకేదో పదవి కావాలంటే అశాంతి, ఉన్న కుటుంబ సభ్యులతోటి ప్రేమించే మనుషుల మధ్య ఆనందంగా హ్యాపీగా బతక, ఇంకా ప్రపంచవ్యాప్తంగా తను ఇంకా ఇది ఎదిగిపోవాలనే తపంతో ఈ యొక్క అశాంతికి గురవుతూ ఉంటాడు. మనిషికి శాంతిగా బతకాలి అంటే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ తృప్తి అనేది ఉండాలి. అది ఆధ్యాత్మిక చింతన ఉంటే ఈ తృప్తి అనేది, తృప్తి కావాలి అనేది అక్కడ చెప్తారు ఆధ్యాత్మికంలో. ఆధ్యాత్మికం ఏంటంటే భగవంతుడు తృప్తిగా ఆనందంగా బతకమంటారు.
అప్పుడే నువ్వు పక్కన వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచగలుగుతావు. నువ్వు తృప్తి పడలేదనుకో, నువ్వు అశాంతితో ఉన్నావు అనుకో, నీ పక్కన వాళ్ళకు కూడా ఈ అశాంతిని పంచుతావు. దానివల్ల ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోద్ది. మరి మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చానన్నారు, ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది. అయితే ఈసారి రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎలా అనుభూతి జరిగింది? అంటే యాక్చువల్గా నేను మచిలీపట్నంలో ఈ బ్రహ్మకుమారి సమాజం వాళ్ళతో నాకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏ కార్యక్రమాలు తలపెట్టినా నా దగ్గరికి వస్తారు. నాకు నా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా పండగ సందర్భంగానో లేకపోతే ఏదో ఒక సందర్భంగా వాళ్ళు వచ్చి నన్ను కలిసి నా సహకారం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే మంచి పనులకి నా వంతు సహకారం నేను అందిస్తూ ఉంటాను. వాళ్ళు అనేక సంవత్సరాలుగా కోరటం జరుగుతూ ఉంది. మీరు తప్పనిసరిగా మౌంట్ ఆబులో ఈ పొలిటికల్ సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, మీరు రావాలి, మేము ఇన్వైట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేయటం జరిగింది. అది కాకుండా ఇప్పుడు యాక్చువల్గా దీనికి చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నూతన రాజధాని నిర్మాణంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆయన ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆయన అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్నాడు. నేను ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన రాలేకపోతున్నాడు కాబట్టి ఆయన బదులుగా మీరు రావడం జరిగింది. కానీ మీరు రావడం వల్ల మీకు ఎంతో మంచి అనుభూతి జరిగే ఉంటుంది. సో దాదీ గారిని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తిగా ఆవిడ జీవితాన్ని అంకిత భావంతో ఆవిడ ఆధ్యాత్మిక చింతనలో గడిపి ఆవిడ నమ్మిన సిద్ధాంతాలకి అందరినీ కూడా సిద్ధాంతాల వైపు నడిపించి అందరి జీవితాల్లో కూడా శాంతిని నింపిన, ఆనందాన్ని నింపిన మహనీయురాలు. ఇవాళ ఆవిడని చూస్తే 100 సంవత్సరాలు నిండిన వాళ్ళంటే భగవంతుడితో సమానం. నేను ఆవిడికి నమస్కరిస్తే భగవంతుడికి నమస్కరించినట్టుగా, దేవతకు నమస్కరించినట్టుగా నేను ఫీల్ అయ్యాను. మీరు దాదీ గారి దగ్గర నుంచి ఏంటి, అంటే దాదీ గారి దగ్గర నుంచి మరియు ఈ సంస్థ నుంచి కూడా మీరు ఏంటి ఇన్స్పిరేషన్గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? సమాజానికి ఒక సందేశం అవసరం. అశాంతితో కాకుండా శాంతితో బతకాలి, ఆనందంగా బతకాలి, నిస్వార్థంగా బతకాలి, నిజాయితీగా బతకాలి. నువ్వు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా నీ జీవితం గడపాలి. అది ఈ యొక్క బ్రహ్మకుమారి ప్రజాపిత విశ్వవిద్యాలయంలో నేర్పేది, ఇక్కడ నేర్పేదే అది. అది ప్రజలంతా కూడా అనుకరిస్తే ఇవాళ మనం ఏం కోరుకుంటాం? మన జోలికి అక్రమ అన్యాయంగా ఎవరు రాకూడదు, నన్ను ఎవరు కూడా అపార్థం చేసుకుని అర్థం లేకుండా విమర్శించకూడదు అని కోరుకుంటాను. అవన్నీ విచక్షణ జ్ఞానంతో కనుక ఆలోచిస్తే నా ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నీ చేయలేడు. అన్నీ చేయలేనంత మాత్రాన మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కొన్ని సాధ్యం అవుతాయి, కొన్ని అసాధ్యం అవుతాయి. అన్ని పనులు ఒకళ్ళ వల్ల కాదు. సాధ్య అసాధ్యం అనేది రెండు ఉంటాయి. మేము 4 రోజులు మా చుట్టూతో తిప్పుకుని తర్వాత కాలేదని చెప్పామనుకో, అతను 4 రోజులు తిప్పుకున్నాడు నన్ను అని చెప్పి బాధపడతాడు. మేమేంటంటే అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అంటే 4 రోజుల తర్వాత చెప్పేదానికి, చెప్పి నువ్వు అవతలని హర్ట్ చేసి బాధ పెట్టేదానికంటే నువ్వు ముందే చెప్పామనుకో 4 రోజులు తిరగటం అన్నా తగ్గిస్తాడు. అతను వేరే పనులు చేసుకుంటాడు, వేరే మార్గం కూడా బతకాలని చూస్తాడు. మనం నమ్మించి నీకెందుకు నేను చేస్తానని చెప్పి మన చుట్టూతో తిప్పుకొని ఇప్పుడు ఉద్యోగ నియామకాలు ఉంటాయి. దాంట్లో కూడా నామ్స్ అంటే విధి విధానాలు ఉంటాయి. మార్కులు చూస్తారు, ఎక్స్పీరియన్స్ చూస్తారు, కేటగిరీ చూస్తారు, బీసీనా ఓసీనా ఎన్ని అనేకం చూసి అతనికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. అతను ఉద్యోగంలో విధి విధానాలు పాటించకపోతే ఆ అధికారుల యొక్క ఉద్యోగాలు పోతాయి. మా దగ్గరకు వచ్చే ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన మనస్ఫూర్తిగా చెప్తే ఉద్యోగం వస్తుంది అని అనుకుంటారు. మేము మనస్ఫూర్తిగా విధి విధానాలు పక్కదారి పట్టించి మార్కులు వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వకుండా మార్కులు రానివాడికి ఉద్యోగం ఇవ్వమని మేము చెప్పం. ఎందుకంటే కష్టపడి చదువుకున్నవాడికి అతనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. మార్కులు లేనివాడు వాడికి తగ్గ జాబ్ ఇంకోటి చేసుకోవాలి. ఇలా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు కొంతమంది మమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.
ఏది ఏమైనా నిజాయితీగా ఉండటం వల్ల నేనేం నష్టపోలా. ఓకే, అంటే మీరు నిజాయితీని ఫాలో అయ్యారు కాబట్టి మీకు మీరు ఇంకా ఎత్తుకు ఎదిగారు అంటున్నారు. ఎస్. అయితే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఏంటంటారు దాది నుంచి? దాది చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి ఆధ్యాత్మిక చింతన ఉంది. ఆవిడ చాలా చిన్న వయసులో సుమారుగా 80 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. ఆవిడ నమ్మిన సిద్ధాంతాలని ఆవిడ ఆచరిస్తూ ఆవిడ అనేక మంది శిష్యులకి బోధిస్తూ వాళ్ళు కూడా జీవితంలో వాళ్ళు తనలాగా ఈ ఆధ్యాత్మిక చింతని పాటిస్తూ వాళ్ళు ఆనందంగా జీవిస్తూ పక్కన వాళ్ళకు కూడా ఆనందాన్ని పెంచేలాగా ఆవిడ సమాజాన్ని తీర్చిదిద్దారు. అది సమాజానికి అందరికీ అవసరం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది, మాకు చాలా రాజధాని లేదు, విద్యా సంస్థలు లేవు, మరి వైద్య సంస్థలు లేవు, మేమన్నీ కూడా నిర్మించుకోవాలి, మాకు భగవంతుడు దయ కావాలి, ప్రజలందరూ కూడా మరి అందరూ సహకరించాలి, మరి ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాం, భగవంతుడు సహకారం కోరుతున్నాం. ఇక్కడికి వచ్చి నేను ఆ భగవంతుడిని ప్రార్థించింది ఏంటంటే మా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మేము మళ్ళీ అన్ని రకాలుగా మేము అభివృద్ధి చెందేలాగా భగవంతుడు కృప మాకు ఉండాలని. మరి అందరం కష్టపడి పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇది పొలిటికల్గా చెప్పట్లేదు, మేము ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఈ సమయంలో మానవ సహకారంతో పాటుగా భగవంతుడు సహకారం కూడా కావాలి. తప్పకుండా కావాలి. ప్రకృతి మరి వైపరీత్యాలు రాకుండా సకాలంలో వానలు పడి జలాశయాలన్నీ నిండి వ్యవసాయ పంటలకి నీరు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనుషుల సహకారంతో పాటు భగవంతుడి సహకారం కూడా కావాలి. మనుషులు పనిచేస్తున్నాం, ఆ భగవంతుడి సహకారం కూడా కావాలి. మీరు అన్నట్టు శివుడాగ్ని లేనిదే చీమైనా కదలదు అంటారు. తప్పకుండా భగవంతుడి సహకారం ఉంటుంది సార్. మీరు ఎంతో మంచి ఎంతో ఉన్నతమైన కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేశారు, దాది గారిని కలిశారు, ఆవిడ యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నారు. మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలి, అండ్ అందులో అన్నీ కూడా సక్రమంగా జరగాలి, అండ్ మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. నమస్తే. రాజయోగిని జానకీదాది గారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆవిడని గురించి చెప్పాలంటే అసలు మాటలతో మనం చెప్పలేని అనుభూతులు అనుభవాలు ఉన్నాయి. ఇంత పెద్ద సంస్థకి ఆవిడ చేసిన ఆవిడ చేస్తున్నది చెప్పడానికి కూడా మాటల్లో చాలా లేనంత గొప్ప వ్యక్తిని గురించి నా మాటల్లో నేనేమి చెప్పలేనేమో, కానీ ఒక్క రెండు మాటలతో ఆవిడ గురించి నాలో ఉండ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని నేను అనుకుంటున్నాను. జానకీదాది గారితో నాకున్న ఎక్స్పీరియన్సు, 2005లో నేను ఫస్ట్ ఈ సంస్థకు వచ్చాను. అప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు సంస్థ గురించి. ఫస్ట్ జానకీదాది గారి దగ్గరికి మా టీచరు కుల్దీబ్బేన్ గారు తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చూసి అనుకున్నాను, అసలు ఇంత సింపుల్గా ఉన్నారు కదా వీళ్ళు, ఎలా ఇంత దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళ ప్రేమ ఏమిటి అనేది నాకు వచ్చిన ఫస్ట్ భావన. ఆవిడ నన్ను దగ్గరికి తీసుకొని అసలు అడిగారు నా గురించి ఏంటి అని. చెప్పినప్పుడు నువ్వు బాబా దీంట్లోకి వచ్చావు, చాలా అదృష్టవంతురాలివి, ఆయన అడుగులో అడిగేసిన అడుగు అంటే నాకు అసలు అప్పుడు ఏమీ అర్థం కాలేదు ఆవిడ ఏం చెప్తున్నారని. అట్ ద సేమ్ టైం ఆ మూమెంట్లో ఆవిడ కొంచెం ఎవరితో పక్కనాళ్ళతో కొంచెం గదురుకున్నట్లు మాట్లాడేటప్పటికి ఏంటా అనిపించింది. నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ నెక్స్ట్ డే ఆవిడని కలిసినప్పుడు ఆ ప్రేమని ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళని తీసుకున్న దగ్గరికి తీసుకొని ఆవిడ పాలనను చూసేటప్పటికి నాకు
వచ్చా అంటే ఒక వ్యక్తిలో ఇన్ని గుణాలు ఉంటాయా, అందుకే ఇంత పెద్ద సంస్థకి ఇవి ఇంత అద్భుతమైన పాలన ఇవ్వగలుగుతుందా అనేది నాకు అర్థమైంది. అక్కడ నేను క్యాచ్ చేసిన పాయింట్స్ ఏంటంటే రెండు, ఒక మనిషిలో ప్రేమతో పాటు ఆ కమాండింగ్ నేచర్ ఉంటేనే ఇంత పెద్ద సంస్థని వీళ్ళు పాలించగలరేమో అనేది నాకు వచ్చిన థాట్. ఆవిడ నుంచి నేను నేర్చుకున్న చిన్న పాయింట్ అది ఆ రోజు. తర్వాత ఇంత పెద్ద సంస్థ, అసలు ఆవిడకి స్టేబుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనేది ఒక అవార్డు ఉంది. కానీ ఆవిడని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈవిడిక అది అనిపిస్తుంది. కానీ ఆవిడలో ఉండే ఆ గట్టితనము, ఆ స్ట్రాంగ్నెస్, ఆ ప్రేమ, ఆ పాలన, అట్ ద సేమ్ టైం అంత కమాండింగ్ ఉండబట్టే ఆవిడకి అంత వచ్చిందా అనేది నాకు ఆవిడ చూస్తే అర్థమైన విషయాలు. ఈ సంస్థ గురించి చెప్పాలంటే అసలు వాళ్ళ సర్వీస్ కానీ ఆవిడిచ్చే పాలన కానీ ఒక అద్భుతం. ఆవిడ ఈ జ్ఞానంలో అసలు ఒక సాగరం. ఆ సాగరాన్ని మనకి సారంలో ఒక బిందు రూపంలో మనకు తీసుకొచ్చి చెప్పటం అంటే ఏదో చెప్పేస్తాం కానీ ఆ సారం అనేది మనకు తెలియదు. కానీ ఆవిడ ఒకే ఒక పాయింట్లో మనకి జీవితాన్ని గురించి నేర్పించినవి చాలా ఉన్నాయి. అందరి సంగతి ఏమో కానీ నా పర్సనల్గా నేను ఆవిడ దగ్గర నుంచి చాలా అద్భుతమైనది ఒకటి నేర్చుకున్నా. ఏంటంటే మనం ఎన్నో విచిత్రంగా ఖర్చులు పెడతాం, ఎందుకు చేస్తామో తెలియదు. అప్పుడు దాకా నాకు తెలియదు. ఎకనామీగా ఉండాలి, మనం ఏమీ ఖర్చు పెట్టకూడదు, సింప్లిసిటీ అనేది ఆవిడ చూసి నేర్చుకున్నది, ప్రాక్టికల్గా నేర్చుకుంది. చెబితే నేను అర్థం కాదేమో కానీ నాకు, ఎందుకంటే అంతకుముందు ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను నేను. నాకు 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నా బర్త్డేకి అప్పుడు దాకా నా బర్త్డే అనేది నేను చాలా లావిష్గా మా కుటుంబ సభ్యులు నాకు సెలబ్రేట్ చేసేవారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి 7th రోజు నాకు అనుకోకుండా దాదీజీ, అసలు నాకు తెలియని కూడా తెలియదు, నాతో కేక్ కట్ చేయించి నన్ను దగ్గరికి తీసుకొని ఒక పసిపాపలాగా తీసుకొని అసలు తల మీద ముద్దు పెట్టుకొని కేక్ తినిపించి ఆవిడ, అసలు అది ఈ రోజు కూడా నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. ఆ రోజు నాకు తెలిసింది భగవంతుడే నాకు ఇది చేసినాక నా జన్మదినం అనేది నాకు సార్థకం అయిపోయింది. నా జన్మ అనేది జానకి దాది గారు నన్ను చూసిన విధానం నేను మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అప్పుడు అనిపించింది ఓహో, నాకు అప్పుడు వచ్చిన చిన్న థాట్ ఏంటంటే ఓకే, నేను ఇప్పటి వరకు ఇంత ఖర్చు పెడుతున్నాను కదా, ఎకనామీగా ఉండాలి, అసలు జీవితం అంటే ఏంటి అనేది ఆవిడ దగ్గర నేను నేర్చుకున్న పాయింట్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను సెలబ్రేషన్స్ కానీ ఏది కూడా నేను ఖర్చు పెట్టలేదు, దాన్ని వేరే రకంగా ఆవిడ చెప్పిన విధంగా నేను యూజ్ చేసుకున్నా. సో ఆవిడ దగ్గర నుంచి ఇలా నేనే కాదు చాలామంది ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఆవిడ అడుగు వేసి మనల్ని అడుగు ముందుకు నడిపించేవారు. అంత అద్భుతమైన వ్యక్తి మనందరికీ, అసలు ఒక గాడ్ గిఫ్ట్. ఆవిడే భగవంతుడు, ఆవిడ ద్వారా మనల్ని పాలన చేస్తున్నాడంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్. అట్లాంటి మనిషి మన ప్రపంచానికి దొరకటానికి, విశ్వానికి ఆవిడ సేవ అసలు మనం చెప్పలేని ఒక అనుభూతి, ఒక అనుభవము. ఆవిడ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇలా చెప్పాలంటే చాలా అనుభూతులు. ఆవిడ దగ్గర నుంచి ఒక వ్యక్తి ప్రేమగా ఎలా ఉండాలి, ఎలా పాలన చేయాలి, ఎలా ఒక మనిషిని సంస్కరించాలి, సింపుల్గా ఉంటానే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎలా వాళ్ళ అనుభవంతో అవతల వాళ్ళని ఎలా మార్చాలి అనేది అసలు దాది గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఎంతో కొంత. ఆవిడ చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతా. ఫాలో అంటే ఆవిడ ఏమి చెప్పరు, ఇట్లా ఫాలో అవ్వమని కూడా చెప్పరు. ఆవిడని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కొంచెం నేర్చుకోగలుగుతున్నాను. జానకీ దాది గారి గురించి చెప్పాలంటే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అసలు ప్రపంచానికి ఆవిడ ఒక రోల్ మోడల్. ఆవిడని ఇన్స్పిరేషన్ చేసి తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా అడుగు ముందుకేసే అంత ఇన్స్పిరేషన్. మాటల్లో చెప్పే విధానం కాదు ఇది. సహనం అనే దానికి వస్తే ఆవిడకి సార్థక నామధేయురాలు. ఆవిడ సహనం కానీ జానకి అని పేరు పెట్టుకున్నందుకు సీతాదేవికుండంత సహనం ఉంది ఆవిడకి. అందుకే ఆ పేరు ఆవిడకి అలా సార్థకంగా అయిందేమో అనిపిస్తుంది. ఎవరిని కూడా తల్లిలాగా చూస్తుంది. నాకు పర్సనల్గా ప్రతి ఒక్కరిని, నా అనుభవం కూడా, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి ఆవిడ చిన్న మాటలతోనే జీవితాన్ని టర్న్ చేసే అంత అద్భుతమైన ఒక్క మాటతో జీవితాన్ని టర్న్ చేసే అంత గొప్ప భగవంతుడిచ్చిన శక్తితో మనల్ని కూడా ఆ రూట్లో నడిపించే అంత శక్తిశాలిని ఆవిడ.
అసలు ఈ ఆ జానకి దాది గారి గురించి కానీ ఈ సంస్థ గురించి చెప్పాలంటే మాటల్లో అందనంత, అది ఎవరి కాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అలాంటి జానకి దాది గారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నేను ఆవిడకి ఇలా నా ప్రేమని, నా స్వ అనుభవాన్ని, నా ప్రేమని నా హృదయపూర్వకంగా ఆవిడకి తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు బ్రతికి ఈ విశ్వానికి ఒక తల్లిలాగా అన్ని రకాలుగా ఆవిడ సేవను ఇంకా చాలామంది పొందాలి. ఇంకా తెలవనాళ్ళు కూడా ఆవిడ దగ్గర నుంచి ఈ అనుభూతులు, ఈ ప్రేమని, ఈ సేవని అంతా పొంది వాళ్ళ జీవితం సార్థకం అవ్వాలని, ఆవిడ 1000 ఏళ్ళు బ్రతికి మాలాంటి అందరినీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నాకు నేను ముగిస్తున్నాను. ఓం శాంతి. హృదయా